వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు తెలుసుకుందాం. మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక ఈ వీడియోలో బంగారం ఎంత తగ్గింది, వెండి ఎంత తగ్గింది అనేది తెలుసుకుందాం. అయితే ఇప్పటికే మార్కెట్లో జెన్యున్గా వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే మీకు అందజేస్తూ వస్తున్నాం. కాబట్టి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. ఇక ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర అయితే క్రితం రోజు 1090 రూపాయలు అయితే తగ్గిన విషయం మనందరికీ తెలిసిందే. దీంతో భారీ ఊరట అయితే కల్పించింది. అయితే ఒక్కరోజు మురుపుగాని మరిపోయిందనమాట. అయితే ఎందుకంటే ఇవాళ తులం బంగారం రేట్ అనేది 760 మేర పెరిగిపోయింది. రాను రాను పెరుగుతుందని కూడా మనం గత వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం. కాబట్టి మరొకసారి ఈరోజు సత్తా చాటుకుంది, 760 రూపాయల మేర అయితే పెరిగింది. మరి ఇప్పుడు ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం రేటు ఎంత ఉన్నదనేది గమనించినట్లయితే కనుక మార్కెట్లో 760 మేర పెరిగి 72,270 వద్దకైతే చేరింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు తులానికి 700 రూపాయలు పెరిగి 66,250 వద్దకైతే ఎగబాకింది. బంగారు రేటు బాటలోనే వెండి ధర కూడా నడిచిందని చెప్పుకోవాలి. అయితే వెండి ధర కూడా ఈరోజు మార్కెట్లో మొత్తానికి కాస్త తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇవాళ మాత్రం పెరగడం అనేది ఆందోళన కలిగిస్తుంది. కిలో వెండి రేటు అనేది 500 మేర అయితే పెరిగింది. గత వీడియోస్లో అయితే మనం చెప్పుకున్నాం చాలా ఎక్కువగానే తగ్గింది బంగారం కానీ వెండి కానీ. మరి ఇది ఇలాగే కొనసాగుతుందా లేకపోతే పెరుగుతుందా అని కొంతమంది కామెంట్ రూపంలో తెలియజేశారు. మరి మన అంచనా ప్రకారమే ఈరోజు అయితే భారీగా పెరిగిందని చెప్పుకోవాలి. మరి ఒక్కరోజే ఒక రకంగా 700 రూపాయల మేర బంగారం రేటు పెరిగితే ఇప్పుడేమో 500 మేర అయితే వెండి రేట్ అనేది మార్కెట్లో పెరిగింది. మరి దీంతో ఇప్పుడు రేట్ అనేది 83,500 రూపాయలకి అయితే ఎగబాకింది వెండి రేటు. మరి ఢిల్లీ మార్కెట్లో కూడా చూసుకున్నట్లయితే కిలో వెండి రేట్ అనేది 500 రూపాయలు పెరిగింది. దీంతో 83,500 రూపాయల స్థాయికి అయితే చేరుకుంది.